మంది ఎక్కువైతే మజ్జిగి పల్చన అవుతుంది అంటారు. ఎక్కువ మంది గెలిచిన ఆ రాజకీయ పార్టీకి ఎంత లాభం ఉంటుందో చాప కింద నీరులాగా అంతే నష్టం కూడా ఎక్కువ ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది అనేది వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేల చేస్తున్న తీసుకుంటున్న నిర్ణయాలు కానీ కొంతమంది ఎమ్మెల్యేల నిర్వాహకాలు చూస్తుంటే కానీ అర్థమవుతుంది అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు తాజాగా సోషల్ మీడియాలో బహిరంగంగానే చెబుతున్న పరిస్థితి. అంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలని తప్పు పట్టడం, కానీ ఆ 151 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది వైసీపీకి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు అనేది, ఎంతమంది నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, ఎంతమంది పక్క రాష్ట్రాలు వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఎంతమంది తమ వ్యాపారాలను బాగు చేసుకోవడం కోసమే ఎమ్మెల్యే అయ్యాము అని చెప్పి బహిరంగంగా చెప్తున్నారు. ఇప్పుడిదే ప్రజలు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. ఆ క్యాలిక్యులేషనే వ్యతిరేకతగా మారి ఇప్పుడు జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చాలా క్లియర్గా చెబుతున్న మాట. అయితే ఇక్కడ ఆ వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యాలను పక్కన పెట్టి తమ పని తాము చూసుకుంటున్న ఎమ్మెల్యేలు వాళ్ళ వల్ల నష్టం కలిగే అవకాశం ఖచ్చితంగా వైసీపీకి ఉంది అనేది, అటువంటి వాళ్ళ మీద దృష్టి సారించారంట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికే ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ ద్వారా ఆ ఎమ్మెల్యేల పనితీరు మీద రిపోర్టు తీసుకొస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడ భూము అని చెప్పి ఆల్రెడీ కొంతమంది పార్టీలో ఉన్న సీనియర్లతో చెప్పేశారంటే, ఎందుకంటే గతంలో కొన్ని కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పిన పరిస్థితి, తన మన అని భేదం లేదు, తప్పు చేస్తే తమ పార్టీ ఎమ్మెల్యేనైనా నిలదీస్తాము, తమ పార్టీ నాయకుడి మీదైనా చర్యలు తీసుకుంటాము అనేది చాలా సందర్భాల్లో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పిన మాట. అయితే ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికల విషయంలో ఎవరైతే ఎన్నికలకు దూరంగా ఉంటారో, ఎవరైతే ఈ పంచాయతీ ఎన్నికల విషయంలో పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యాలకు పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా పక్క రాష్ట్రాల్లో తమ వ్యాపారాలే ప్రధాన మార్గంగా, తమ వ్యాపారాలే ప్రధాన ఆదాయ వనరుగా, తమ వ్యాపారాలకే తమ ఎమ్మెల్యే పదవిని వాడుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద త్వరలోనే ఒక కఠినమైన వేటు పడే అవకాశం ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా దోగుతుంది. అయితే రాయలసీమ ప్రాంతంలో ఇటువంటి పరిస్థితి ఉందంట, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఈ తరహాగా వ్యవహరిస్తున్నారు అనేది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాల విషయంలో సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చెప్పినా చెప్పకపోయినా నేరుగా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి, ఆ సంక్షేమ ఫలాలు ప్రజలు అందేసుకుంటున్నారు, కానీ వాటిని ఇంకా విస్తృతంగా ప్రచారం చేయడంలో, వాటిని ఇంకా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఏమాత్రం సహకరించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంట. అటువంటి వాళ్ళ వల్ల పార్టీ చులకనైపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాలకు కూడా విలువ లేకుండా పోతుంది అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట. అటువంటి వాళ్ళ మీద దృష్టి సారించబోతున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు, వేటే వేస్తారో, క్రమశిక్షణ చర్యల పేరుతో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.